సిరిసిల్ల సెస్ ను బోర్డులో విలీనం చేయాలని సిరిసిల్ల పౌర సంక్షేమ సమితి అఖిలపక్షం ఆధ్వర్యంలో ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టారు. ఈ దీక్షలను కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఉమేష్ రావు, సిపిఐ రాష్ట్ర నాయకులు సామల మల్లేశం, జిల్లా పరిరక్షణ సమితి అధ్యక్షులు బూసా వేణు ప్రారంభించారు. ఈ దీక్షలో పౌర సంక్షేమ సమితి జిల్లా అధ్యక్షులు బియ్యంకార్ శ్రీనివాస్, టీడీపీ పార్లమెంట్ చేనేత సెల్ అధ్యక్షులు మనోజ్ కుమార్, కుసుమ విష్ణుప్రసాద్, ప్రాతినిధ్య సభ్యుడు సర్వయ్య, కోశాధికారి చిప్ప దేవదాస్ దీక్షలో కూర్చున్నారు. కరెంటు బిల్లులకు సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి ప్రధానమైన అంశాన్ని తీసుకుని ఎలా వాళ్ళు నిరాహార దీక్ష చేసేటువంటి పరిస్థితి వచ్చిందంటే సమస్య తీవ్రత ఎంత బాగుందో ఎంత ఉందో అర్థం చేసుకునేటువంటి ప్రభుత్వం లేకపోవడం ఇక్కడ చాలా దురదృష్టకరమైన విషయం. ఇవాళ కనీసం ఇటువంటి నాయకులు, ప్రముఖుల నాయకులు, వీళ్ళు ప్రజల్లో తిరిగేటువంటి నాయకులు 24 గంటలు కనీసం గాంధీ సెంటర్లో కూడా ఇది నిరాహార దీక్ష చేస్తామంటే కూడా పోలీసు నిర్బంధం అమలు చేసి ఇలా ఆఫీసులో చేసుకునే విధంగా చేస్తున్నారంటే ఇది చాలా తీవ్రమైన విషయం. వాళ్ళు ఇలా కరెంటు బిల్లుల మూత కూడా ఏ రకంగా మోస్తారనే విషయం మరి వీళ్ళ గురించి ప్రభుత్వం ఆలోచించదా? మరి ప్రభుత్వం వీళ్ళ కోసం లేదా? పేద ప్రజల కోసం ప్రభుత్వం లేదా? కేవలం కాంట్రాక్టర్లకు, సోకాల్ లీడర్ల కోసం ఉందా ఈ ప్రభుత్వం అని నేను అడుగుతా ఉన్నా. ఇలా సెస్ అధికారులు, సెస్ చైర్మన్, మొత్తం పాలక వర్గం మొత్తం అవినీతిలో కూరుకుపోయినటువంటి విషయం ఇది కూడా. సందర్భం వచ్చినప్పుడు వాళ్ళ అవినీతి విషయాల మీద కూడా పోరాటం చేస్తాం. అఖిలపక్షం అంతా కూడా దాని మీద కూడా మేము మాట్లాడుతున్నాం. దారుణమైనటువంటి అవినీతి కొనసాగుతూ ఉంది ఈ సెస్లో. మరి ఇది వినియోగదారుల మీద బాగా ఇబ్బందికరంగా తయారైంది. మరి కరెంటు బిల్లులు కట్టే పరిస్థితి లేదు, ఎట్టి పరిస్థితి లేదు, మొత్తం మాఫీ చేయాలి. పేదలకు సంబంధించి టోటల్గా మీరు కరెంటు బిల్లు మాఫీ చేయాలి. ఎన్నో రకాలు ఎంతోమందికి ఎన్నో మాఫీలు చేస్తున్నారు. పేదవాళ్ళకి మాఫీ చేస్తే నష్టం లేదు. మరి పేదవాళ్ళ కోసమే ప్రభుత్వం ఉండాలి, ధనవంతుల కోసం కాదు కదా ప్రభుత్వం. కాబట్టి ఒక మంచి డిమాండ్, నాయకులు ప్రజల్లో మంచి విశ్వసనీయత ఉన్నటువంటి నాయకులు ఒక మంచి డిమాండ్ తీసుకొని ప్రజల కోసం వాళ్ళు నిరాహార దీక్ష చేసినటువంటి ఒక పరిస్థితి వచ్చినప్పుడు దీన్ని అందరూ అర్థం చేసుకోవాలి. వీళ్ళ నిరాహార దీక్ష కూడా అందరు ప్రజలు, పౌర సమాజం కూడా పూర్తి స్థాయిలో మద్దతు ఇవ్వాలి. మద్దతు ఇచ్చి ప్రభుత్వం మీద, ఈ అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ బిల్లు మాఫీ అనే విధంగా ఉద్యమాన్ని ఉధృతం చేయాలని చెప్పి నేను అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. లాక్డౌన్ సందర్భంలో ఈ కరోనా మహమ్మారి ఇది దీన్ని దృష్టిలో పెట్టుకొని లాక్డౌన్ ప్రకటించిన వాళ్ళు అనేక మందిమి లాక్డౌన్కు సపోర్ట్ చేసినాం. కానీ ఆ లాక్డౌన్లో సంక్షేమ పథకాలు మేము సాయం చేస్తాం, బియ్యం ఇస్తాం, నగదు పైసలు ఇస్తామని చెప్పి కొన్ని తీయటి మాటలు చెప్పి కొంతమందికి అమలు చేసేది వాస్తవమే. కానీ ముఖ్యమైన సమస్య 3 నెలలు కరెంట్ బోర్డులో వినయనం చేస్తే బాగుంటుంది. మేము ఇదివరదాకా బోర్డులో వినయనం వద్దని పోరాటం చేసిన వాళ్ళం సిరిసిల్ల ప్రాంతం. కానీ ఇవన్నీ కుంభకోణాలు చూసిన తర్వాత ఆ బోర్డే నయం అనిపిస్తూ ఉంది. కాబట్టి దీనిని ప్రభుత్వము తొందరగా స్పందించి ఈ 3 నెలల కరెంటు బిల్లులను మాఫీ చేయాలి. చెస్ మీద ఇన్క్వైరీ జరిపి వాస్తవాలు ఏంటిది, బోర్డులో ఏం జరుగుతుంది, ఇక్కడ చెస్లో ఏం జరుగుతుంది, దీన్ని ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. వీరు ఈ సందర్భంగా నిరాహార దీక్ష చేస్తున్నటువంటి మా నాయకులందరికీ నేను అభినందన తెలుపుతా ఉన్నాను. అతను కట్టింది కేవలం ఒక 3.5 లక్షల రూపాయల ఇలుగట్టిడు. ఇతను 20 లక్షల రూపాయల లోన్ తీసుకోడు. అంటే గిసొంటి వాడికి ఉపయోగపడుతుంది తప్ప దేనికి ఉపయోగపడతలేదు. ముఖ్యంగా ఈ కరోనా టైంలో ఈ కరెంటు విషయాలు పూర్తిగా కళ్ళ కట్టినట్టుగా ప్రజలకు అర్థమవుతుంది. కాబట్టి ఇప్పటికైనా ప్రజలు కూడా మీరు మేల్కొనండి. ఈ సెస్ వలన మనకు ఈ సహకార విద్యుత్ సంబంధం ఎలాంటి ప్రయోజనం జరుగుతలేదు. కాబట్టి దీనిని వెంటనే ప్రభుత్వము బోర్డులో విలీనం చేయాలి. సిరిసిల్లలో మరీ అన్యాయం జరిగింది కాబట్టి ఇక్కడ పేద ప్రజలను గుర్తించి